వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఎంఐఎం అధినేత అసౌదీన్ ఓవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆమె ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసౌదీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే రామ అనే పదం కూడా కొంతమంది అవకాశదారుల్లో బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమైందేమో అని అన్నారు. का मोहन भगवत अभिप्रायानी कूडा अर्थं चेसुकोलेनि स्थितिलो असौदिन ओवैसी उंडटं चाला विड्ढूरमनि ट्वीट चेशारु विजयशांति. బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక వారు స్పీకర్ ఛాంబర్ ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్ తో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. టెంకనీకోట తాలూకా జే కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకున్నారు. ప్రతి 9 ఏళ్లకు ఒకసారి ఈ సాంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం గంగసంద్ర పాపిరెడ్డి పాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కేంద్ర మంత్రిమండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రేపు తన మంత్రిమండలిని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. హర్యానా కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి చెందిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ను కలిశారు. డీసీసీ అధ్యక్షులు విషయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కుమారి సెల్జాతమ్మ వర్గం నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తమ సూచనలను పట్టించుకోవడం లేదని వేణుగోపాల్కు ఫిర్యాదు చేశారు. 106 ఏళ్ల క్రితం అంటార్కిటిక్ మంచులో కూరుకుపోయిన భారీ నౌక సర్ ఎరెస్ట్ సాక్లెట్స్ ఎండ్యూరెన్స్ ను కనుక్కునేందుకు మైరాన్ పూర్వస్తో శాస్త్రవేత్తల బృందం సిద్ధమైంది. 144 అడుగుల పొడవైన ఈ నౌక 28 మంది పురుషులతో వాసల్ బేకో బయలుదేరింది. అయితే గమ్యాన్ని చేరుకునేందుకు 1915 జనవరి 18న వడ్డేల్ సముద్రంలో కూరుకుపోయింది. చనిపోయిన భర్త తరపు ఆస్తిపై మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తన హక్కును కోల్పోతుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. అయితే ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నట్లు చట్టపరంగా నిరూపితం కావాలని స్పష్టం చేసింది. చాలా కాలం తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీష్ పాలన అనేక వైఫల్యాలతో నిండిందంటూ నిప్పులు చెరిగారు. ఆర్జేడీకి తన కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం ప్రకటించారు. భూమి మీద అసలు వర్షం కురవని గ్రామం అల్ హుతైబి. ఇది యమోన్ రాజధాని సనాకు పశ్చిమాదిగా ఉంది. కాగా ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంటుంది. మేఘాల కంటే ఎత్తులో ఉండడం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణం ఉదయం పూట ఎండ, రాత్రి పూట చలిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది 10-12 బోర్డు పరీక్షలకు ప్రత్యేకంగా మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. విద్యా సంవత్సరాన్ని 2 టర్ములుగా విభజించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.